హోమ్ రెమెడీస్ అని మనం ఏదైతే పిలుస్తామో గృహ వైద్యం అంటాం. బామ చిట్కాలు లేదా బైరాగి చిట్కాలు మనకి ఆయుర్వేద సంప్రదాయం ఉన్న కుటుంబం భారతదేశం కనుక ఇక్కడ మూలిక వైద్యం మొదటి నుంచి అందరికీ తెలుసు. మన వంటింట్లో అన్ని మూలికలే, మనం వాడే వంటలో వాడే వస్తువులు అనేకం కూడా మూలికలే. అవన్నీ కూడా మెడిసినల్ సబ్స్టెన్సెస్, న్యాచురల్ మెడిసినల్ సబ్స్టెన్సెస్. సో అందువల్ల ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా కాంటెక్స్ట్లో అందరూ భయపడిపోయి మిరియాలు, లవంగాలు, ఏలకులు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇలా రకరకాల అన్నీ కలిపేసి తాగుతున్నారు. అంత అక్కర్లేదు, అందరికీ తాగితే కూడా స్టమక్ అప్సెట్ అవుద్ది, జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది. అన్నీ ఒకేసారి తీసుకుంటే, ఇన్నాళ్ళు ఎప్పుడు తీసుకోకుండా ఇప్పుడు ఒకేసారి తీసుకుంటే కనుక నా హంబుల్ అప్పీల్ ఇది కూడా ఏంటంటే అతి వదిలేయండి. అతి అప్పుడేం అసలే లేదు, ఇప్పుడేమో అతి, ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ వదిలేసి ఓన్లీ శొంఠి అంటే ఎండిన అల్లం, డ్రై జింజర్, ఆ శొంఠి కొమ్ముతో ఎప్పటికప్పుడు పొడి చేసుకుంటూ చిన్న రోట్లో దంచుకుంటూ ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట ఇంత తేనె వేడినీళ్ళల్లో దాన్ని వేసి మరిగించి ఒక టీ స్పూన్ తేనె చిటికెడు రెండు చిటికెడు శొంఠి పొడితో టీ తాగండి రోజు ఒకటి లేదా రెండు సార్లు. ప్లస్ నిమ్మకాయ రెండు బద్దలు, రెండు కట్ చేసిన నిమ్మకాయ ముక్కల్ని ఒక 200 ml గాజు గ్లాసులో గోరువెచ్చని నీళ్ళలో పిండేసి అందులో ఒక 5 grams బేకింగ్ సోడా, అంటే సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా మన ఇళ్ళలో వాడుతూనే ఉంటాం, వంటింట్లో ఉంటుంది. పాపులర్లీ ఇట్ ఇస్ కాల్డ్ తినే సోడా అంటాం ఇళ్ళలో. ఆ బేకింగ్ సోడాను మీరు తింటే ఏమవుతుందంటే మీ బాడీ ఆల్కలైన్ అయిపోతుంది. ఆల్కలైన్ కావడం వల్ల కరోనా వైరస్ కానీ ఏ వైరస్ కానీ మీ దరి చేరలేదు. బికాజ్ మనం తినే ఆహార పద్ధతులు, మనం తాగుతున్న నీళ్ళ వల్ల క్లోరినేటెడ్ ఫ్లోరినేటెడ్ వాటర్ తాగడం వల్ల మన బాడీ ఎసిడిక్ అయిపోయింది. ఇట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ ఎసిడోసిస్. అందువల్ల క్యాన్సర్లు, డయాబెటీస్లు, అన్ని జబ్బులు వస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కూడా ఎసిడిక్ బాడీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఈజీగా అటాక్ చేయగలుగుతుంది. అదే మీరు మీ బాడీని మీ సహజ స్థితి ఏంటి, ఆల్కలైనిటీ. హ్యూమన్ బాడీ ఇది ఆల్కలైన్ బాడీ అనమాట, అంటే క్షారగుణం, ఆమ్లగుణం, క్షారగుణం. సో క్షారగుణం ఉన్న బేకింగ్ సోడా మనం నిమ్మకాయ నీళ్ళలో తాగితే మీ బాడీ క్షారగుణాన్ని సంతరించుకొని ఆల్కలైన్గా మారి ఏ వైరస్ని దరి చేరనివ్వదు. మీకు ఫుల్ ప్రూఫ్ అనమాట, కంప్లీట్లీ ప్రూఫ్. తినే సోడాగా చాలా పరిమితంగా వాడుతున్నారు ఊరికినే, అంటే వంటల్లో అది బాగుంటుంది తప్ప దానికి ఒక అనేక వ్యాధులు తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా హైపర్ ఎసిడిటీ కేసుల్లో ఇప్పుడు రోజు ఎక్కువైపోయింది. హైపర్ ఎసిడిటీ కడుపులో మంట, ఛాతీలో మంట, తిన్న జీర్ణం కాదు, పొట్టొబ్బరం, బెల్చింగ్, తేనుపులు ఇవన్నిటికి కూడా గొప్ప మందది. అంటే మీరు యాంటాసిడ్స్ వాడుకోకుండా, ఇంగ్లీష్ డాక్టర్లు ఇచ్చే యాంటాసిడ్స్ వాడుకోకుండా కేవలం బేకింగ్ సోడాతో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ డైజెస్టివ్ హెల్త్, అదొకటి. ప్లస్ ఈ బేకింగ్ సోడా వల్ల మీరు ఆల్కలైన్ సిస్టమ్ నేను చెప్పినట్టుగా అంటే బ్లడ్ పిహెచ్ఎం అనేది 7.4, ఆల్కలినిటీ అనమాట 7.3.5 అనుకోండి, యాక్చువల్గా 7.35. సో ఈ ఆ స్థితి వస్తుందన్నమాట. అందువల్ల మీకు కరోనా వైరస్ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అతిపెద్ద సాధనం బేకింగ్ సోడా. సో ఐ హోప్ ఆల్ అవర్ పీపుల్ విల్ ఇంత తొందరగా వెళితే అంత తొందరగా ఈ బేకింగ్ సోడా, లెమన్ వాటర్ తీసుకోవడం ఆరంభిస్తారు. ఇప్పటికే తీసుకుంటే సంతోషం, ఎక్కువ మంది దీన్ని చేస్తుంటే చేయని వాళ్ళు ఇకనైనా ప్రారంభించండి. తర్వాత ఇంకొకటి మూడవది మీకు తెలుసు, పసుపు. టర్మరిక్ అంటాం, హెల్దీ అంటాం. ఈ టర్మరిక్ కూడా బెస్ట్ టర్మరిక్ క్వాలిటీ టర్మరిక్, మూలికల షాపుల్లో అమ్మే మెడిసినల్ పర్పజెస్ వాడి పసుపుని తెచ్చుకొని ఆ పసుపుతో స్టీమ్ ఆవిరి కొట్టడం, వీలైతే ఆ పసుపుకి నీళ్ళు వేడి నీళ్ళలో వేసి ఒక పావు కప్పు సగం కప్పు తాగడం, పుక్కిలించడం, ఇట్లాంటివి చేస్తారు. అంటే ఏంటి, పసుపు, నిమ్మ విత్ బేకింగ్ సోడా అండ్ శొంఠి విత్ హనీ, ఇంతే, ఈ మూడు చాలు. మీరు ఇంతకన్నా ఎక్కువ కష్టపడే అవసరం లేదు. దిస్ ఈస్ సఫిషియంట్ టు కీప్ యూ ఇన్ గుడ్ ఫామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.